నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉదయం ఐదు గంటలకి లేచి చూడగా అక్కడ అరుణోదయం అయితే అయ్యింది కానీ ఇంకా సూర్యభగవానుడి పైకి రాలేదండి ఆయనకి ఇంకా తెల్లవారుతూ ఉంది ఇంకా ఇంకా స్ట్రీట్ లైట్స్ తీయలేదు లోపలికి వచ్చి డికాక్షన్ వేస్తాను ఉదయమే డికాక్షన్ వాసన చాలా టెంప్ట్ చేస్తుందండి కాఫీ తాగే తాగే అంటూ ఉంటుందనమాట రోజు అయితే మిస్ అవుతున్నానండి కానీ ఏం చేస్తాను డైట్లో ఉన్నాం కదా సో యాపిల్ సీడర్ హాట్ వాటర్ తాగేసాను అనమాట కాఫీనైతే మిస్ అవుతున్నాను కానీ అది తాగే స్టైల్ని అంటే నా హాట్ వాటర్ని తాగే స్టైల్ని అయితే మిస్ అవ్వదలుచుకోలేదు ఆ టైమింగ్ కూడా ఇలా ఉదయమే కొద్దిగా సూర్యోదయం అవుతుండగా మనం బయటకు వచ్చి ప్రకృతిని చూస్తూ ఉంటే అది ఇచ్చే ఉత్సాహం ఉత్తేజం వేరుగా ఉంటుందండి పక్కన మా ఇంటి పక్కన బాతులు ఉంటాయి గబవ్వ నేను నా ఫోన్ తీసుకొచ్చేసరికల్లా వాటి స్నానం అయిపోయిందండి చాలా అందంగా చేస్తాయి మరి ఎప్పుడైనా మీకు అది చూపిస్తాను సరే నేను ఒక కుర్చీలో కూర్చుని నా హాట్ వాటర్ తాగుతూ ఉంటే ఒక వడ్రంకి పిట్ట మా ఇంటి ఎదురుగుండా ఉన్న చెట్టు మీదకొచ్చి కొట్టడం మొదలుపెట్టింది ప్రకృతిలో ఎన్ని రమణీయ దృశ్యాలండి మనం చూడాలే కానీ సమయం కేటాయించాలే కానీ మన మనస్సులంతా ఉత్తేజంతో నింపేస్తాయి ఇలా ఉత్తేజంతో నింపుకుంటే రోజు మొత్తం చాలా ఆహ్లాదంగా ఉంటుందండి సరే స్నానం చేసి వచ్చి చూస్తే క్యాలెండర్లో ఇవాళ పాడ్యమి ఉదయం ఎనిమిది నలభై రెండు వరకే ఉందండి గబగబా ఉగాది పచ్చడి సేదల్చాను ఆరు రకాలు కదండి షడ్రుచులతో వేప అయితే ఎక్కువ తెచ్చేసాడండి మా సుబ్బారావు కాకపోతే డైట్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా పచ్చడి చేయదలిచానమాట సో అన్నీ కావాల్సినన్ని తీసుకుని కలిపేసుకున్నాను వేప పువ్వు పచ్చడి మీకు తెలిసిందే కదా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇవాళ స్వీట్ అనుకున్నామండి మేము డైట్లో ఉన్నా సరే కీటో తాలికలు చేయాలనుకున్నాను దానికి చియా సీడ్స్ నానబెట్టుకున్నాను టూ టీ స్పూన్సు అలాగే ఆనపకాయ తీసుకున్నానండి మరి తాలికలకి పాలు కావాలి కదా కానీ పాలు తాగకూడదయ్యే ఎలా సో పాల మీద ఉన్న మేగడ తీసుకుని దాన్ని కొద్దిగా గిలకొట్టుకున్నాను ఆనపకాయ తీసుకున్నానండి ఆ ఆనపకాయని ఏం చేశానంటే కొద్దిగా ఇలా గ్రేట్ చేసుకున్నాను ఇలాగా కొద్దిగా ఘాట్లు పెట్టుకుని దాన్ని పీలర్తో అలా అంటే సన్న నూడిల్స్ లాగా వచ్చిందండి ఇవే పాలతాలికలు నవ్వుకోకండి అండి ఏదో ఒకటి స్వీట్ తినాలి మరి తినాలి కాబట్టి పండగ కదా స్పెషల్ కదా సో చేయదలిచాను కానీ చేసేటప్పుడు భయమేసిందండి ఎలా వస్తుందో అని సరే టేస్ట్ బాగుంటేనే వీడియో పెడదాం లేకుంటే లేదనుకున్నాను కొద్దిగా నీళ్లు వేసి ఆ స్ట్రిప్స్ని వేశానండి దాంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేశాను దాని నిండా పచ్చివాసన పోయి సువాసన భరితం కావాలని అలాగే స్టీవియా ఉంటుంది కదా షుగర్ ఫ్రీ పౌడరు అది వేశాను చూడండి దాని మీద జీరో కార్ప్స్ అనమాట జీరో షుగర్స్ సో నేను ఎక్కువ తీసుకోలేదు టూ టీ స్పూన్స్ దాంట్లో ఉన్న స్పూన్తోనే టూ టీ స్పూన్సే తీసుకున్నాను కొద్దిగా స్వీట్ తగ్గినట్టు అనిపించింది కానీ మరి తక్కువ తినాలి అన్న ఇది కొద్దిగా భయం కలిపి తక్కువగానే చేశాను అది ఉడికిపోయింది ఆనపకాయ అనేది ఈ లోపల మన చియా సీడ్స్ కూడా నానిపోయాయి గిలకట్టుకున్న మేగడలో ఈ చి ఈ చియా సీడ్స్ కలిపేసుకున్నాను ఇవి మనకి లాగా అనమాట ఎంత బాగా కనపడుతున్నాయో మళ్ళీ దీంట్లో ఇంకొక టీ స్పూను యాలకుల పొడి వేసుకున్నాను ఇప్పుడు మంచిగా నెయ్యి పెట్టేసుకుని దాంట్లో స్లైసెస్గా చేసుకున్న బాదం కొద్దిగా పుచ్చగింజలు వేసేసి వేపేసుకున్నాను దాన్ని ఏం చేశానంటే ఇప్పుడు ఉడికిపోయిన ఆనపకాయ పాల తాలికలు ఉన్నాయి కదా అవి దాంట్లో మేగడని వేసేసాను దాంట్లోనే ఇప్పుడు నెయ్యి కూడా వేసేసాను అంతేనండి ఎంత రిచ్గా ఎంత డెలీషియస్గా కమ్మని వాసనతో కీటో పాలతాలికలు రెడీ అయిపోయాయి ఇదైతే దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను నిజంగా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయండి దేవుడి దగ్గర అన్ని సిద్ధం చేసేసుకుని పూజకి రెడీ చేసేసుకున్నాను పూజ కూడా కానిచ్చేసానండి చాలా బాగా అలంకరించుకుని ఆయన్ని అలా అర్చించుకుంటూ ఉంటే ఉదయమే నూతన సంవత్సరం గడిచిన సంవత్సరాలు ఎన్నో చేదు అనుభవాలు మిగిల్చాయి తండ్రి చాలామంది జీవితాలు కూడా చాలా దుర్భరంగా తయారయ్యాయి ఈ నూతన సంవత్సరమైన అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కుటుంబాలన్నిటినీ ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉండేటట్టు దీవించు తండ్రి అని మీ అందరిలాగే నేను కూడా నా ప్రభుని వేడుకున్నాను మీరు కూడా ఇదే విధంగా వేడుకొని ఉంటారని ఆశిస్తున్నాను అలంకరణ అంతా పూర్తయింది నా కన్నయ్యని కూడా అలంకరించుకున్నాను ఉగాది అంటే కృష్ణుడు ద్వాప్రయోగం చాలించి ఆయన వెళ్ళిపోయిన రోజటండి ఒకందుకు అలా తెలుస్తూ బాధగా ఉన్న ఆయన మన చెంతే ఉన్నాడన్న ఒక నమ్మకం ఇంకా మా అమ్మవారి గుడి గ్రామదేవత దొరుకుతుంది కదా ఆవిడని కూడా దర్శించుకుని పునీతుల మధామని వెళ్ళ మరి అందరికీ మరొకసారి ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక మంచి వీడియోతో మీరు ఉండరా మరి నమస్తే